నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా 5 సంవత్సరాలు పనిచేసిన, అనేక సంవత్సరాలు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో మైనారిటీలు ఉన్నారో, గ్రామీణ ప్రాంతాల్లో జీవించేటువంటి పేదవాళ్ళు ఉన్నారో, కూలీనాలు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అనేక సంవత్సరాలు విద్యకు దూరం ఉన్నారు, చదువుకునే అవకాశాలు లేకుండా ఉన్నారు. ఒకవేళ చదువుకుందామనేటువంటి ఆలోచన ఉన్నా, ఆసక్తి ఉన్నా, డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి, లక్షలు గుమ్మరించలేనటువంటి, వేలు పెట్టి చదివించలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను మరి అత్యంత పేదవాళ్ళైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను, అదేవిధంగా ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి ఈబీసీలను సైతం గొప్పగా మరి వాళ్లకు చదువు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వ్యవస్థ ఎంత గొప్పగా మరి నిర్మాణం జరిగింది, దాని ఫలితాలు ఎంత గొప్పగా వచ్చినాయో ఈ సందర్భంగా నేను మరి తెలియజేయలా తలుచుకున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దానిపైననే ఈ పాత్రిక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఇక్కడ సమావేశంలో మాట్లాడినప్పుడు నేను విన్నాను, ఈ గురుకుల పాఠశాలల వల్ల కొంత చదువు అవకాశాలు పెరిగినప్పటికీ కూడా కుటుంబ మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక సభలో ప్రస్తావించింది. అంటే దీని అర్థం ఏంటి? లక్షలాది మందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు, వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ యొక్క జీవితాలను నిలబెట్టాలని ఒక గొప్ప ప్రయత్నం జరిగితే, దేశంలోనే గురుకుల పాఠశాలను కొలియాగినటువంటి, అనేక అవార్డ్స్ పొందినటువంటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గురుకుల పాఠశాలల యొక్క నిర్వహణ చూసి వెళ్ళినటువంటి అనేక రాష్ట్రాల అధికారులను మనం చూసినాం, ముఖ్యమంత్రులు నివేదికలు తెప్పించుకున్నాయి కూడా చూసినాం. మరి ఈ గురుకుల పాఠశాలను ఈరోజు మళ్ళీ దీని మీద నీలి నీడలు వాలుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే చెప్పకనే ఈ గురుకుల పాఠశాలను రద్దు చేస్తాము అని ముఖ్యమంత్రి గారు ఈ స్టడీ రిపోర్ట్ పేరిట, ఈ స్టడీ రిపోర్ట్ ఎవరిచ్చిందో తెలియదు, గురుకుల పాఠశాలలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి, 6వ క్లాస్కు మొదటి అడ్మిషన్ దొరుకుతుంది. ఈ 6వ క్లాస్ అడ్మిషన్ దొరికిన నాటికి ఒక పిల్లవాని వయస్సు దాదాపుగా 11 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాలకు పిల్లలు చదువుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మాట అనేది నిజమైతే, ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు కట్టి బెంగళూరులో, మైసూరులో, ఊటీలో, ఢిల్లీలో, ఇతర దేశాలలో చదివించడంలో మానవ సంబంధాలు ఎటుమైనట్టు మరి ముఖ్యమంత్రి గారి మాట ఎందుకు మాట్లాడినట్టు, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కుతంత్రం ఏందో మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు పత్రికాముఖంగా ప్రజల ముందు కూడా ఉంచదలుచుకున్నాం. మరి ఈ గురుకుల పాఠశాలల యొక్క గొప్ప విషయాన్ని, ఏదైతే 1976వ సంవత్సరంలో ఆనాడున్నటువంటి నాయకులు మరి గౌరవ పివి నరసింహారావు గారి యొక్క ఆలోచన విధానం మేరకు ఈ గురుకుల పాఠశాలను మొదలుపెట్టడం జరిగింది. కానీ మేము అధికారంకి వచ్చే నాటికి 2013వ సంవత్సరం నాటికి 298 గురుకుల పాఠశాలలు మాత్రమే కొనసాగుతుండేటి, అవి కూడా అరాకురా సౌకర్యాలతోటి. అసలు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ అడగడానికి కూడా ఎవరు పెద్దగా ఇష్టపడేటువంటి పరిస్థితులు లేనటువంటి విషయం మరి మనకు తెలుసు. అటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గురుకుల పాఠశాలల వల్ల పేద వర్గాలకు ఉన్నతమైనటువంటి మంచి నాణ్యతమైనటువంటి విద్యను అందించనే ఉద్దేశంతో ఈ గురుకుల పాఠశాలల యొక్క మరి సంఖ్యను విపరీతంగా పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా నేను మరి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈనాడు చూసినట్టయితే ఎస్టీల కానాడు 134 గురుకుల పాఠశాలలు ఉండే, దాన్ని 238కి పెంచడం జరిగింది. బీసీలకు 19 మాత్రమే ఉండే, 52% ఉన్నటువంటి బీసీ వర్గాల కోసం ఆ రాను నిర్వహించినటువంటి గురుకుల పాఠశాలల సంఖ్య కేవలం 19 మాత్రమే, దాన్ని 261 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మైనారిటీలకు సంబంధించి, మైనారిటీలు అంటేనే వాళ్ళు విద్యకు చాలా చాలా దూరం ఉన్నటువంటి వాళ్ళు, కేవలం 12 గురుకులాలు ఉండే, దాన్ని
204 పెంచినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం 96 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండే, దాన్ని 261 పాఠశాలలకు పెంచి మరి లక్షలాది మందికి మరి విద్యను అందించాలని ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. గతంలో మొత్తంగా అన్ని వర్గాలకు కలిపి 298 ఉన్నటువంటి గురుకుల పాఠశాలను వాటికి 619 కలిపి మొత్తంగా 917 గురుకుల పాఠశాలను గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక్కొక్క విద్యార్థి పైన కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి పైన సంవత్సరానికి ఖర్చు చేసి ఒక ఉన్నతమైనటువంటి ఏనాడు కూడా పేద వర్గాలు మేము ఇంత గొప్పగా చదువుకుంటామనే ఆలోచన కూడా రానటువంటి విధంగా మరి ఆ రోజు ఈ గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయకముందు దీంట్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువ, తర్వాత అందులో విద్యా బోధన చేస్తున్నటువంటి టీచర్లు కూడా కేవలం 3,575 మంది మాత్రమే ఉండే. ఎప్పుడైతే ఈ 917 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన తర్వాత దానికి తగ్గట్టుగానే మరి టీచర్ల పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసి సొసైటీల ద్వారా 17,439 మంది ఉపాధ్యాయులను నియామకం చేసి ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒకవైపు, అదేవిధంగా పేద విద్యార్థులకు గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క పిల్లలకు మంచి విద్యను అందించేటువంటి ప్రయత్నం గొప్పగా జరిగింది అని చెప్పడానికి ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ వచ్చే నాటికి ఈ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఒక్కటి కూడా జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదు. డిగ్రీ స్థాయిలో కానీ జూనియర్ కాలేజ్ స్థాయిలో కానీ ఒక్క గురుకుల పాఠశాల కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని దాదాపుగా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి అదేవిధంగా డిగ్రీ స్థాయిలో ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చదువుకోవడానికి అవకాశాలు లేవని గుర్తించి మరి వాళ్లకు ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి డిగ్రీ స్థాయిలో కూడా అనేక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎస్సీ మహిళలు గ్రామాలలో చదువుకునేటువంటి ఎస్సీ మహిళలు 10th తర్వాత ఇక మళ్ళీ చదువుకోవడానికి అవకాశమే లేదు. వస్తే వాళ్ళు ఏదైనా పట్టణానికి వెళ్ళాలి, లేకపోతే గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశమే లేదు. మరి వాళ్ళ కోసం ఏకమొత్తంగా ఒకేసారి 30 డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి బీసీ వర్గాల కోసం 33 డిగ్రీ కళాశాలలు, ఎస్సీ వర్గాల కోసం 22 డిగ్రీ కళాశాలలు, మొత్తంగా 50,000 మంది మరి విద్యార్థులు గొప్పగా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటిదే ఈ గురుకుల పాఠశాలల విద్యా విధానం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.